సార్, చాలా రోజుల నుంచి ఉన్న డౌట్ ఏంటంటే, మీరు సిబిఐ మాజీ డైరెక్టర్ కూడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్లకు పైగా బెయిల్ మీద ఉన్నారు, అది సాధ్యమేనా? మామూలుగా పొలిటికల్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ మనం మాట్లాడడానికి వీల్లేదు కదా. అది కోర్టుకైనా కానీ కాకపోయిందంటే ఆయనకి బెయిల్ గురించి నేను మాట్లాడను, కానీ ఆయన మాత్రం బీజేపీ వాళ్ళకి పెంపుడు బిడ్డ కదా, దత్తపుత్రుడు కదా మన జగన్మోహన్ రెడ్డి. ఏదో ఈరోజు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా కానీ వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఈజ్ ఇన్ దేర్ పాకెట్. సో తెలుగుదేశం కూడా ఇన్ దేర్ పాకెట్, ఎవరు వచ్చినా కానీ వాళ్ళదే. 25 వాళ్ళయ్యే, 25 లోక్సభలు వాళ్ళయ్యే, ఎవరు వచ్చినా వాళ్ళు. సార్, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల్లో సార్ షార్ట్ షీట్ లేదో కొన్ని వేశారు, దాదాపు 30,000-40,000 కోట్లు జరిగిందని చెప్పి తేల్చారు, డిశ్చార్జ్ పిటిషన్ కూడా వేస్తున్నారు. ఇక అవి నిలబడితే నిలబడారు సార్, వాళ్ళేమో ఈ మొత్తం పోతే మేము క్లీన్ చిట్ వస్తుంది, మాకు కడిగిన ముచ్చల్లాగా వస్తాడు. ఒకవేళ వాళ్ళు తప్పు చేయలేదు అనుకోండి, రెండు విషయాలండి, నీకు ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు మీ నాయన 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు నీ ఆస్తి ఎంత, ఈనాడు నీ ఆస్తి ఎంత, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం వ్యాపారం చేస్తే నీకు అంత వచ్చింది? ఆ వ్యాపారం చెప్తే మిగిలిన అందరూ కూడా అదే వ్యాపారం చేసుకుంటారుగా. ఇప్పుడు అందరికీ ధనికులు కావాలని ఉంటుంది కదా, అదేదో చెప్తే వాళ్ళు కూడా ఆ వ్యాపారం చేసుకుని అందరు ధనికులు అయిపోతారు కదా. అంటే ఇది ప్రజాధనం, ఇది అవినీతి, ఇది దోపిడీ, ఇవన్నీ చేసావు. సరే, అవన్నీ పోయినా నువ్వు నిజమే నిరూపించుకో, కోర్టు ముందు వచ్చి నిరూపించు, రాకుండా ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? ఇవన్నీ పొలిటికల్ మోటివేటెడ్ కేసు అంటున్నారు ఆయన కూడా. అప్పుడేదో ఒకసారి ఇమ్మీడియట్ అండి, సపోజ్ ఒక వ్యక్తి మర్డర్ చేస్తాడు ఉదాహరణకి, నువ్వు ఈ కారణం వల్ల మర్డర్ చేసాడంటే అక్కడ మోటివ్ కూడా ఉంటుంది. మోటివ్ వల్ల అది మర్డర్ అంటే హత్య కాదా? సరే, పొలిటికల్ మోటివేటెడ్ అనుకుందాం, నువ్వు చేసింది నిజమా కాదా చెప్పు. నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బు సంపాదించగలడు? ఇదే ప్రశ్న వేస్తే కోర్టులో ఉంది కదా, కోర్టు తేల్చాలి కదా, కోర్టే తేల్చలేకపోతే మమ్మల్ని నువ్వు వెళ్తే కదా కోర్టు తేల్చేది. ఇప్పుడు నువ్వు అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఆ ట్రయల్ జరగకుండా చేస్తూ అది నువ్వు మళ్ళీ ఏమో కోర్టు జరగట్లేదు అంటే ఎట్లా? ఇప్పుడు జ్యూరిస్ప్రూడెన్స్ లో ఒక ప్రొవర్బ్ ఉందండి, యూ కాంట్ కిల్ యువర్ పేరెంట్స్ అండ్ క్లెయిమ్ క్లెమెన్సీ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ బీయింగ్ అన్ ఆర్ఫన్. అంటే నువ్వు తల్లిదండ్రులు ఎవడో ఒకడు తల్లిదండ్రులు చంపేసి అయ్యా నేను అనాథన అయిపోయాను నన్ను రక్షించండి అన్నట్టుంది, నువ్వేమో అటు కోర్టులోనే ఆ వ్యవస్థను నడపనివ్వవు. రెండోదేమో అయ్యా మరి కోర్టులు తీర్చట్లేదని మరి వాళ్ళ మీదే అంటావు, తప్పు కదా? సో ఇప్పుడు మీకున్న అవగాహన ప్రకారం ఇవి అసలు ఇప్పట్లో తేలే అవకాశం ఉందా? ఈ ఆ కేసులు నేను చూడలేదండి, ఎందుకంటే నేను సిబిఐ చేయనేటప్పుడు ఆ కేసులు ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయిపోయినాయి చాలా వరకు, ప్లస్ రెండోది నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి నాకు ఈ ఏరియా నాకు సంబంధం లేదు. నేను డైరెక్ట్గా సిబిఐ అయ్యేటప్పటికి ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయిపోయిన కోర్టుల కింద ఉన్నాయి అవి. అని కోర్టు అవుతుందండి, ఇప్పుడు మన ఏదైనా ఒక పని చేయాలని మనకి సంకల్పం ఉంటే జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంకల్పం లేదు, కేంద్ర ప్రభుత్వ సంకల్పం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా రక్షించాలి, ఎందుకంటే ఆయన మత మార్పులు చేసుకుంటున్నాడు కాబట్టి హాయిగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు హిందూ ద్రోహులు కదా, ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇలాంటి వాళ్ళని అందరినీ వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. సో కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టమైన కేసులు ఎక్కడైతే ఉందో మీరు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయి చూసారు కదా. కవిత ఎలా చూస్తారు సార్? కవిత అరెస్ట్ వివరాలు తెలియదు, కాకపోతే అంటే టైమింగ్ ఆఫ్ ద అరెస్ట్ ఈజ్ నాట్ గుడ్ బట్ ఓకే. నాకు లిక్కర్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సిసోడియా 1 ఇయర్ పైగా లోపల ఉంటాం కానీ కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మాత్రం వాళ్ళు తప్పు చేశారు. ఎందుకంటే ఒకవేళ కేజ్రీవాల్ నిజంగా అందులో ఇన్వాల్వ్ అయింటే ఆ కేసు 2022 కేసు అంటే 2 ఏళ్ల క్రితం ఉంది, 1 సంవత్సరం క్రితం అరెస్ట్ చేయొచ్చు, 6 నెలల క్రితం అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఎలక్షన్ తర్వాత అరెస్ట్ చేయొచ్చు. కొంపలే అంటుకుపో కదా, ఈ 2 నెలల ఎలక్షన్లో కొంపలే అంటుకుపో కదా. దాన్ని బట్టి ఏంటంటే మనకు తెలిసిపోతుంది ఇది మోటివ్ అని, అది నిజాల గురించి నేను మాట్లాడలేదు, కానీ ఆ టైమింగ్ ఆఫ్ ద అరెస్ట్ ఇస్ బ్యాడ్, ఆపరేషన్ జరిగిన టైమింగ్ ఆఫ్ ద అరెస్ట్ ఇస్ బ్యాడ్. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించి సార్ మీరు కామెంట్ అనేది చేయగలరా? నేను ఆల్రెడీ చెప్పాను, ఏముంది అంత అరాచకమే కదండి. ఇప్పుడు ఇప్పుడు దొంగలు చేసి దొంగలే కదా, దొంగలు దోపిడీదారులు అవినీతి పరులు వాళ్ళు జైల్లో ఉండవలసిన వాళ్ళు పాలన చేస్తుంటే ఏ విధంగా ఉంటుంది, అరాచకత్వమే ఉంటుంది అంతే. సో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపించారు,
ఆ కేసు మీద మీరు ట్వీట్లు కూడా చేశారు. నేను చేసింది ఓన్లీ టెక్నికల్ పాయింట్ మీద చేశాను, నాకు వివరాలు తెలియదు. అది యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు నాకు తెలియదు. కానీ 17A వాళ్ళు ఆ చట్టాన్ని ఫాలో కాలేదు. కేసు చేయడానికి ముందు గవర్నర్ పర్మిషన్ కావాలి. పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి దట్ ఇస్ ఇల్లీగల్. ఇట్ ఈస్ స్ట్రైట్ ఇల్లీగల్. ఇప్పుడు ముంజేతి కంకడానికి అర్థం ఎలా అని ఒక తెలుగులో సామెత ఉంది. ఇప్పుడు ఈ మన ఇది ఉందండి, దీన్ని చూడటానికి నాకు అర్థం కావాలి అవసరం లేదు, డైరెక్ట్ గా చూడవచ్చు కదా. 17A క్లియర్ గా చెప్తుంది ప్రభుత్వం ఇది అపాయింటింగ్ అథారిటీ. ముఖ్యమంత్రికి అపాయింటింగ్ అథారిటీ ఎవరు? గవర్నర్. అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ లేకుండా చేయడానికి, అంటే దాని కేసు ఫైల్ అయిన డేటు అది చెప్తున్నారు కదా వాళ్ళు, ఫైల్ అయిన డేటు తర్వాత. ఇది 2018లో వచ్చిందండి. ఇది ఈ చట్టము 2018లో వచ్చింది. అంతకు ముందే ఇది స్టార్ట్ అయింది. ఎట్లా అవుతుంది ఆ టైంలో చంద్రబాబు అధికారులు ఉంటే తన మీద తన కేసు చేయించుకుంటాడా? అంతకు ముందు వేరే వాళ్ళని, ఈయన్ని కాకుండా అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారా? మనకేం తెలుసు అండి ఎవరు. నేను ఆ టెక్నికల్ పాయింట్ బేసిస్ మీద ఐ సెడ్ నో దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ ఇల్లీగల్. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ కెన్ బి స్ట్రక్ డౌన్. దాని ఎడిషన్ ఇంకో ట్వీట్ కూడా చేసినట్టున్నారు సార్, బెయిల్ కి లూద్రా అప్పుడు వాదిస్తున్నప్పుడు ఏసీబీ కోర్టులో బెయిల్ కి అసలు ఎందుకు అప్లై చేయలేదు? నీడ్ ఫర్ అక్కడ చేయకుండా డైరెక్ట్ యాక్చువల్ ద వే దే హ్యాండిల్ ఇట్ ఇస్ కంప్లీట్లీ టోటల్ గా. తెలుగు కమ్యూనిటీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది సార్ నెక్స్ట్? నాది ఏం ఉండదండి, నేను ఐఎమ్ రిటైర్డ్ పర్సన్, ఐఎమ్ నో ఇంట్రెస్ట్. మై ఇంట్రెస్ట్ ఇస్ ఓన్లీ 2 థింగ్స్ అండి. ఒకటి, హిందువుల భారతదేశంలో హిందువులకు సమాన హక్కుల కోసం పోరాడాలి. అది హిందువులు అంటే బ్రాహ్మణుల నుంచి మొదలు పెడితే షెడ్యూల్ కాస్ట్ వరకు అందరూ హిందువులే. మీరు ఒకవైపు క్రిస్టియన్ ముస్లింలు పెట్టి ఇంకొకవైపు హిందువులు పెడితే హిందువుల్లో మీరు కుల వ్యవస్థ వదిలేసండి. ఏ కులం వాడైనా కానీ ముస్లిం క్రిస్టియన్లకు ఉన్న సమా ప్రాథమిక హక్కులు హిందువులకు లేవు. లౌకికవాదం అంటే ఏంటి? అన్ని మతాలు సమానంగా చూడాలి. సో మన రాజ్యాంగము మన వ్యవస్థ అన్ని మతాలు సమానంగా చూడట్లేదు, హిందువులపై వివక్ష ఉంది. కాబట్టి ఆర్టికల్స్ 25, 26, 27, 28, 29 సవరించి హిందువులకి సమాన హక్కులు ఇవ్వాలి. సమాన హక్కులు ఎట్లా? క్రిస్టియన్లు ముస్లింలకి కుర్చీలు వేసి కూర్చోబెట్టారు, హిందువులనేమో నేల మీద కూర్చోబెట్టారు. అయ్యా మాకు కూడా కుర్చీ అని మేము కూర్చుంటాం అంతే, వాళ్ళ కుర్చీలు తీసేయమని మనం అనట్లే. ఇది సమాన హక్కులు అంటే. రెండవది, మన లౌకికవాదం మన దేశంలో ఉండాలి. అది ఉండాలంటే ప్రభుత్వాలకి దేవాలయాలకి సంబంధం ఉండకూడదు, ప్రభుత్వాలకి మత సంస్థలకి ఎలాంటి సంబంధం ఉండకూడదు. మత సంస్థలు వాటి పైన వాటి తీసుకుంటారు. మీరు ఒక చట్టం చేయండి, ఆ చట్ట ప్రకారం మీరు నడుపుకోండి అని హిందూ సమాజానికి ఇచ్చేయండి అంత. ఇప్పుడు ఈ ప్రభుత్వాల వ్యవస్థ ముందు పోకముందు హిందువులే కదా నడుపుకున్నది. 27 కంటే ముందు తిరుపతిని ఎవరు నడిపారండి? హిందువులే కదా. అన్ని దేవాలయం హిందువులు. మీరు దాన్ని కబ్జా చేసి మీరు చేస్తున్నారు. సో కాబట్టి మీరు లౌకికవాదులా లేకపోతే హిందూవాదులా అని ఆలోచించుకోండి. మీరు లౌకికవాద ప్రభుత్వం ఉండాలి అని అంటే మీరు దేవాలయాన్ని విడిపించండి ప్రభుత్వం. కాదు మీ హిందూవాదులు అంటే అభ్యంతరం లేదు. మీరు ఆ 2 లక్షల దేవాలయం కాదు, ఇంకా మిగిలిన 7 లక్షల చిన్న చిన్న దేవాలయం అవి కూడా మీరే నడపండి. సో దాని మీద నిరంతర పోరాటం మీది. అది ఈ రెండు నా ఇంకంతే అంత అభ్యసం మనకి మీద ప్రత్యేకంగా ఏం లేదా? తెలుగు రాష్ట్రాల మీద ఏం లేదు. ఎందుకంటే ఈ సమస్య అఖిల భారతీయ సమస్య. బట్ మీరు తెలుగు నేటివిటీ కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి అంతే, అంత తప్పిస్తే వేరే ఏం లేదు. ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నట్టు ప్రభుత్వాల మీద జనరల్ గా వాటి మీద ఎక్సెప్ట్ నేను కామెంట్ చేసేది అంటే ఈ అప్పుడప్పుడు ఈ ఏదో అవినీతి వీటి గురించి చేస్తున్నాను. జనరల్ గా నా ట్వీట్స్ అన్ని కూడా హిందూ రైట్స్ వీటి గురించి. నేను క్రిస్టియన్ ముస్లిం అగేన్స్ట్ కూడా, ఎందుకంటే హిందువులకు ఉన్న సమస్య క్రిస్టియన్లు ముస్లింలు కాదండి. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మత వైషమ్యాలు సృష్టించడం కోసం అని ఆ విధంగా చేస్తారు. హిందువుల సమస్య రాజ్యాంగం, హిందువుల సమస్య ప్రభుత్వం, ప్రభుత్వాలు. రాజ్యాంగం ఏంటి? హిందువులకు సమాన హక్కులు ఇవ్వలేదు, అది ఇస్తే ఏం సమస్య ఉండదు. ప్రభుత్వాలు ఏంటి? ప్రభుత్వాలు మన దేవాలయాలను కబ్జా చేసినాయి. ఇంతే ఈ రెండు. సో మనకి ముస్లింలతో హిందువులకు ముస్లింలతో గొడవ లేదు, హిందువులకు క్రిస్టియన్లతో గొడవ లేదు. సో మీకంటూ ఒక వ్యూ అయితే చాలా స్పష్టంగా 100% క్లియర్. సో అవి కాకుండా సార్ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీ అభిప్రాయం డైరెక్ట్ గా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి
ఓకే సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు యాడ్ అయింది ఏంటంటే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు, దాని మీద మీ కామెంట్ తెలియదండి. ఎందుకంటే మనకి నిజాలు తెలియకుండా అంటే సిబిఐ ఎంక్వైరీ నడిచి ఆల్మోస్ట్ స్టాచ్యూట్ కొట్టేశారు వాళ్ళు. బై ద టైమ్ ద కేస్ కేమ్ టు సిబిఐ ఐ వాస్ నాట్ దేర్, నేను రిటైర్ అయిపోయాను. ఓకే, సో కాబట్టి నాకు వివరాలు తెలియకుండా మాట్లాడడం అనేది తప్పు.